బాక్స్ అయితే మనకు ఫ్లిప్‌కార్ట్ నుండి అయితే వచ్చింది ఫ్లిప్‌కార్ట్ నుంచి అయితే తెప్పించుకున్నాము ఇక్కడ సీలు సీల్ అయితే ఓపెన్ చేస్తాం वन साइड ओपन चालू मन को वन साइड अने ओपन चालू ओके बॉक्स पक्न पड़े इधी ब्रांड मानो मानो ब्रांड सील मानो ब्रांड मानो अने फेमस ब्रांड अन्ट इधी बिग इंडियन सेल तेप्चा नैन तरह इट सैड मन को बोमे उ कंडेंसर माइक्रोफोन बोमे मन की ఇక్కడ మనకు కండెన్సర్ మైక్రోఫోన్ బొమ్మ అయితే ఇచ్చాడు ఓకే ఓకే ఇది మనకు మానో బ్రాండ్ అయితే మానో అనేది కూడా చాలా మంచి కంపెనీ మరి ఇదైతే ఫ్లిప్‌కార్ట్ నుంచి తెప్పించుకున్నానో చాలా తక్కువ రేట్ అనే చెప్పాలి కానీ కంపెనీ ఇక్కడ మనకు బొమ్మ కూడా వేసాడు कंडेंसर माइक्रोफोन के बोम चूँ आम मनक कंडेंसर माइक्रोफोन बोम यह मैक मन कंडेंसर माइक्रोफोन कंडेंसर माइक्रोफोन की मनमे वाक इकोनी वाक अदी इकड़ ఆ బొమ్మ కూడా ఇచ్చాడు ఇక్కడ నేమ్ వచ్చి మానో మైక్రోఫోన్ పాప్ ఫిల్టర్ అని ఇచ్చాడు ఇక్కడ మనకు ఈ బొమ్మ ఈ మానో కంపెనీ సింబల్ అది తర్వాత ఇక్కడ నంబర్ దాని నంబర్ సీరియల్ నంబర్ కంపెనీకి అయితే ఇవన్నీ కంపల్సరీ ఉంటాయి సీరియల్ నంబర్ అవన్నీ కూడా ఈ పాప్ ఫిల్టర్ ఇక్కడ ఎక్కడ ఓపెన్ చేయాలని చూస్తున్నాను నేను ఎక్కడ ఉంది సీల్ మనకు సీల్ అయితే ఏమీ లేదు మనకు ముందు అయితే ఆ బాక్స్ కి అయితే పెద్ద బాక్స్ కి అయితే సీల్ ఉంది దాన్ని కట్ చేసాము దీనికి అయితే ఎటువంటి సీల్ ఏమీ లేదు డైరెక్ట్ ప్యాకెట్ లో ఉంది సరే ఫస్ట్ దీని మీద ఎంత రేట్ ఉందో చూద్దాం 199 రూపాయలు అయితే ఉంది మరి దీని మీద అయితే 699 రూపాయలు అయితే ఉంది మనకు అంత రేట్ అయితే పడలేదు నేను अंत और 400 लपल पड़ी 400 लपलते मन पड़े दीनमीदे 699 रूपी आल टैक्स काबट्टी इकड़ वील पेर् मन 400 रूपीस दगर पड़े अंत बिग इंडियन सेल्लो 700 दीनमीद 200 तगे सर तरवा दी ओपन चूदा ఈ బాక్స్ పక్కన పడేస్తాను
ఒక మంచి ప్యాకింగ్ అయితే బ్రహ్మాండంగా ఉంది. ప్యాకింగ్ అయితే గుడ్గా ఉంది. ప్యాకింగ్ ఏమైనా కంపెనీ కంపెనీనే, ఒక గుడ్ గుడ్ పేపర్ కూడా బాగా చక్కగా గుడ్ క్వాలిటీ అయితే ఉంది, క్వాలిటీతో అయితే ఉంది. సరే ఇంకా ఇది సూపర్ అని చెప్పాలి. బిల్ట్ క్వాలిటీ అంతా కూడా చాలా నీట్గా సూపర్గా అయితే ఉంది. బిల్ట్ క్వాలిటీ అంతా కూడా చాలా నీట్గా చాలా సూపర్గా అయితే ఉందని చెప్పాలి. ఇది ఇలా ఎక్స్పాండ్ అవుతుందన్నమాట. ఇది ఏం పెద్ద చెప్పే విశేషం ఏం కాదు. ఇక్కడైతే ఒక స్క్రూ ఉంటుంది మనకు. ఇది మైక్ స్టాండ్కి అయితే ఈ స్క్రూ, ఈ స్క్రూ అయితే మనకు ఉంది. ఈ స్క్రూ, ఈ స్క్రూ మైక్ స్టాండ్కి అయితే పెడతాం అంతే. ఇదేం పెద్దగా చెప్పుకునేది ఏం కాదు. ఇది ఫిట్ చేసుకుంటాము. ఇది ఇది స్ప్రింగ్ లాగా ఉంటుంది. ఎలా అంటే అలా ఎక్స్పెండ్ అవుతుంది అది. ఇంకా క్వాలిటీ, క్వాలిటీ ఇది ఎక్కడైతే మనకు మానో అనే నేమ్ అయితే ఉంది. మానో, మానో అనేటటువంటి ఈ పాప్ ఫిల్టర్. ఇదేం పెద్దగా విశేషమేం కాదు, చెప్పుకోదగ్గ విషయమేం కాదు. కాకపోతే ఇక్కడ క్లాత్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళ సింబల్ అయితే ఉంది, ఆ మానో కంపెనీ నేము సింబలు. ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఈ ఈ కండెన్సర్ మైక్రోఫోన్ ఏదైతే ఉందో దాన్ని బ్యాక్ సైడ్ వాడతాం అంతే. ఇక్కడ బ్యాక్ సైడ్ పెట్టాను నేను. ఇప్పుడు కనపడటంలా మీకు మైక్రోఫోన్, ముందుకు పెడితే కనిపిస్తుంది. ఇదే సేమ్ పొజిషన్లో మనం బ్యాక్ సైడ్ పెట్టి, ఇప్పుడు బ్యాక్ సైడ్ పెట్టాను మైక్రోఫోన్ అయితే తీసేస్తాను. కండెన్సర్ మైక్రోఫోన్ అయితే తీసేస్తాను. ఇది తీసేసి మనం ఫోన్ ఇక్కడ పెట్టామనుకోండి, మైక్రోఫోను ఇక్కడ మనం వాయిస్ ఇక్కడ ఇస్తాం, మన మౌత్ ద్వారా ఇక్కడ మాట్లాడతాం. అప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఫిల్టర్ చేసి పంపిస్తుంది. ఈ వీడియో ఇంతే. విజయభాస్కర్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బిగ్ ఇండియన్ సెల్ అయితే దాదాపుగా ప్రతిదాని మీద కూడా 200-300 రూపాయలు, కొన్నిటి మీద ఇలా తగ్గే 500 రూపాయలు అలాగిన. మరి ఇది చాలా బిల్ట్ క్వాలిటీ అంతా కూడా చాలా చక్కగా నీట్గా అయితే ఉంది. ఈ బిల్ట్ క్వాలిటీ అంతా కూడా చాలా చక్కగా ఉంది, మంచిగా ఉంది. ఆ కంపెనీ నాకు చాలా లైక్ అయింది, బాగా లైక్ అయింది నాకు కూడా. నేను ఇంత బిల్ట్ క్వాలిటీ ఉంటుంది అని అనుకోలేదు. చెప్పాలంటే ఇంత బిల్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే ఇంకొక రెండైతే దీంతో పాటు ఇంకోటి అయితే కొనుక్కో ఉండేవాడిని. కాబట్టి చక్కటి బిల్ట్ క్వాలిటీ ఉంది. దాదాపు నాకు 400 రూపాయలు అయితే చిల్లర, ఎంత 400, నేను ప్రైజ్ అయితే చూడలేదు. దాదాపుగా 400 చిల్లర అయితే తగ్గింది, 400 రూపీస్ లోపల పడింది. కాబట్టి ఇంకా నెక్స్ట్ సేల్స్ వస్తాయి, ఆ నెక్స్ట్ సేల్స్లో కూడా మీరు ట్రై చేయొచ్చు.